ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన గురించి తెలియక పాపం ఇప్పుడు 7 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారో నాకు బాగా తెలుసు కాబట్టి అంతకుముందు నేను పోయిన 18లో డిసెంబర్ నుంచి ఎలక్షన్ ముందు మీ యొక్క నీచమైన రాజకీయ చరిత్ర గురించి అందరికీ బాగానే చెప్పాను. అందరూ బ్రహ్మాండంగా విన్నారు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయిన తర్వాత నేను ఎందుకు ఓడిపోయాను మళ్ళీ నన్నే రమ్మన్నారు అంటున్నావు కదా. ఎవరైనా నిన్ను రమ్మన్నాళ్ళు ఓడిపోయింది తెలీదా నీకు? నువ్వు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎవరికి తెలీదా? ప్రతి ఊర్లో నీ యొక్క జన్మభూమి కమిటీలను పెట్టి నువ్వు ఒక పక్క దోసుకోవటము, నీ జన్మభూమి కమిటీ వాళ్ళకు నేర్చుకోవటము, అరాచకాలు చేయటము, పోలీసు వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేసి నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలీదు. నేను ఎందుకు నీ 80% వస్తుందని అందరికి జనాలు చెప్పావుగా, ఎంత వచ్చింది? 23 వచ్చినాయి. ఆ 23 కూడా ఎందుకు వచ్చినాయి కొన్నావు? నువ్వు చేసి నువ్వు పెట్టిన డబ్బులకి, ఆ డబ్బుల వల్ల నీ కొడుకు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు ఎంతెంత పెట్టావో అందరికీ తెలుసు. ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసి బ్రహ్మాండంగా దోపిడీ చేసిన డబ్బులన్నీ పెంచావు. అయినా సరే 5000తోటి మీ వాడు ఓడిపోయాడు. ఓడిపోయినాక ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలనే జ్ఞానం లేదా మీకు? సిగ్గు లేదా? సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి ఎవరేమైనా కొని నాకేం లేదు, ఎన్టీ రామారావు నిన్ను పోటు పడిన కాడించి అవన్నీ వదిలేసావు, కళ్ళు మూసుకొని దోసుకుంటా పోవటమే. ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు? ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ అయిపోయింది అసలు జగన్ని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని నువ్వు, పవన్ కళ్యాణ్, మీ యొక్క తొత్తు పత్రికలు, ఆంధ్ర జ్యోతి అని ఒకనుడు వాడు పక్కలేయడం తప్ప ఏమీ తెలియదు అతనికి, ఏమీ తెలియదు అనమాట. ప్రూఫ్డు పక్కలేసేవాడని ప్రూఫ్ అయిపోయింది. ఎట్లా చెప్పమాట? రాంబాబుకి పక్కలేశాడు, ఒక వాచ్మెన్ తోటి ఫోన్ చేపించాడు. తర్వాత మన ఎన్డీ తివారీ గారని ఓల్డ్ మన మాజీ గవర్నర్ గారికి బెడ్రూమ్లో దూరి లుంగీలో చేతులు పెట్టింది కూడా చూపించాడు. అంత సమర్థమైన నాయకుడు ఆయన పత్రిక అది. రోజు పొద్దున్న లేతే అబద్ధాలు. ఇవాళ 7 నెలల నుంచి కొన్ని వేల కుటుంబాలు వైసీపీలు చేరుతుంటే ఆయనకు మటుకు ఏబిఎన్ అని కానరాదు. ఏబిఎన్కి ఏం కనబడుతుందంటే మీరు ఏసుండి లత్తుకోరి పనులు చేస్తే ఎమ్మటే కనబడతాయి. ఈ లతకూరు పనులు కానరావు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.